లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లింగ్ వచ్చి సింగపూర్లో జరిగింది అంత జియా దగ్గర షేర్ చేసింటాడు. ఇంకా జిక్ కూడా జియా మీద లింగ్ మీద ఇంకా కోపంగానే ఉంటాడు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్లే ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అవని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. జిక్ ఒక కుక్క పిల్లను తీసుకొచ్చింటాడు కదా, ఆ కుక్క పిల్లని జియా జిక్ ఇద్దరూ క్లీన్ చేస్తున్నప్పుడు జియా వచ్చి, ఎన్ని రోజులని ఇలా నా మీద కోపంతోనే ఉంటావు, బ్యాంక్లో లోన్ కూడా తీసుకుంటాను అంటావు, కానీ నేనిస్తే మాత్రం తీసుకోనంటున్నావు, మనమంతా ఒకే ఫ్యామిలీ కదా అన్నప్పుడు ఊరికే చెప్పాలని చెప్పకు అని జిక్ అంటాడు. ఇక్కడ చూడు జిక్, ఫ్యామిలీగా ఉండడానికి బ్లడ్ రిలేషన్ ఉండాలని అవసరం లేదు, ఒకరి మీద ఒకరికి కేరింగ్ ప్రేమ ఉంటే చాలు అని జియా అన్నప్పుడు జిక్ వెంటనే అందుకే మ్యారేజ్ చేసుకోవాలి అని అంటాడు. మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ అయిపోతారా, ఎవరు చెప్పారు, మరి ఎందుకు డివోర్స్ అంతా చేసుకుంటున్నారు, అంతెందుకు మీ అమ్మ మా నాన్న ఇంకా లింగ్ అమ్మ నాన్న ఇలా అందరూ స్ట్రేంజర్స్ లానే కదా ఉన్నారు, అదంతా టెంపరవరీనే, మనం ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేరింగ్ తో ఉన్నాం చూసావా, మనలో ఉన్న ఈ బాండింగే ఫ్యామిలీ అని చెప్తుంటుంది. జియా చెప్తున్నదంతా విని జిక్ మనసు కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంటుంది. అంతేకాకుండా నువ్వు మా దగ్గర నుండి చాలా విషయాలు దాస్తున్నావు, నీ గురించి ఆలోచించి ఆలోచించి సగం రోజు గడిచిపోతుంది తెలుసా అని జియా అన్నప్పుడు జిక్ వెంటనే, నీకేం బాధ, నేను నిన్ను రోజు చూసుకుంటున్నాను కదా, నువ్వు జాలీగా ఉండొచ్చు కదా, నేనేం చేసేది, నువ్వు నన్ను చూస్ చేయకుండా లింగ్ని చూస్ చేసావు అని తెలిసి కూడా హ్యాపీగా ఉండమంటావా అన్నప్పుడు, నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అందుకని ఎన్ని రోజులు ఇలా కోపంగానే ఉంటావు జిక్, ఇలా నువ్వు మొహం డల్లుగా పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని జియా మాట్లాడుతున్నప్పుడు జిక్ మాత్రం ఏం రెస్పాండ్ అవ్వడు. జియాకి ఆన్సరే చెప్పకుండా డాగ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ టైంలోనే లింగ్ బాత్రూమ్ లోపలికి వస్తాడు. ఆ గ్యాప్ లో ఈ కుక్క పిల్ల బయట పరిగెత్తుతుంటుంది. జియా కూడా ఆ డాగ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. వచ్చేస్తే ముగ్గురు జియా నాన్న షాప్ లో కూర్చొని తింటుంటారు. జిక్ పక్కనే ఉన్నాడు అని మర్చిపోయి జియా ఒక పీస్ని తీసి ప్రేమతో లింగ్ బౌల్లో వేస్తుంటుంది. అలానే ఇద్దరు రొమాంటిక్గా చూసుకొని నవ్వుతుంటారు. వాళ్ళు అలా ఉండడం జిక్ చూసేస్తాడు. అలానే జియాని కోపంగా చూస్తున్నప్పుడు జియా వెంటనే, ఇదిగో నీకు కూడా అని సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడానికి లింగ్ బౌల్లో కూడా ఒక పీస్ని తీసివేసి, చూడు నీకు స్పెషల్ అయిన పీస్ అని చెప్పి ఇంకో పీస్ని కూడా తీసివేస్తుంటుంది. జిక్ వచ్చి ఇప్పుడు అంతా అర్థం చేసుకుంటాడు. ఇంకా ఫైనల్గా ఏం చెప్తాడంటే, ఇక్కడ చూడు జియా, నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ఉంది, అదంతా నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి, ఫస్ట్ వచ్చి వాడు నీ బాయ్ ఫ్రెండ్ అని నువ్వు తనకి స్పెషల్గా ఏ ఫేవర్ చేయకూడదు, ఏదైనా ఫేర్గా డెసిషన్ తీసుకోవాలి. సెకండ్ వచ్చి నేను వాడు గొడవ పడ్డామంటే నువ్వు నాకే సపోర్ట్ చేయాలి. ఇంకా థర్డ్ వచ్చి వాడు నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టాడు అని నాకు తెలిస్తే ఇప్పుడే చెప్తున్నా నేను వాడి ముఖం పగలగొట్టేస్తా అన్నట్లు పెద్ద లిస్ట్ చెప్తుంటాడు. రే ఇవేం రూల్స్ రా బాబు అని లింగ్ అన్నప్పుడు జియా వచ్చి, ఇంతటితో వదిలేశాడు అని సంతోషించురా అన్నట్లు లింగ్ చేయి పట్టుకొని, వదిలేరా సైలెంట్గా ఉండు ప్లీజ్ ప్లీజ్ అని సైగ చేస్తుంటుంది. ఆ టైంలోనే ఆ షాప్లో వర్క్ చేసే అమ్మాయి వచ్చి, ఇలా బాస్ ఇంకా ఆ టీచర్ ఆంటీ పేరు చాలా సూపర్గా ఉంది, కానీ బాసే తన మీద అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు అని అంటుంది. అప్పుడే లింగ్ ఇంకా జిక్కి ఆ విషయమే తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అని అడిగినప్పుడు జియా వచ్చి, నేనే డేటింగ్ ఆంటీకి చెప్పి నాన్న కోసం ఒకరిని చూడమన్నాను, కానీ నాన్నకెందుకు తన మీద ఇంట్రెస్ట్ లేదో అర్థం కావడం లేదు, తను చాలా అందంగా ఉంటారనే కదా డేటింగ్ ఆంటీ చెప్పారు, మా నాన్నకు కూడా అందమైన అమ్మాయిలంటే ఇష్టమే అన్నప్పుడు జిక్ వచ్చి, నాకెందుకు అలా అంతా అనిపించడం లేదే అని అంటాడు. అప్పుడు లింగ్ వచ్చి, నాకెందుకు జియా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే జియా అమ్మ కూడా బాగుంటారు కదా, అంతేకాకుండా జిక్ అమ్మ కూడా అందంగానే ఉంటారు కదా అంటాడు. జిక్ కూడా అవును కరెక్టే కదా అంటాడు. కానీ ఎలా అయినా నాన్నని ఒప్పుకునేలా చేయాలి అని ముగ్గురు డిస్కస్ చేస్తుంటారు. ఆ టైంలోనే జియా నాన్న టీచర్ ఆంటీ ఇద్దరు షాపింగ్ అంతా వెళ్ళి జాలీగా మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు షాప్లోకి రాగానే ముగ్గురు అక్కడ ఉండడం జియా నాన్న చూసి, మీరెందుకురా ఇలా అంతా చెప్పకుండా వస్తారు అన్నట్లు అడుగుతుంటాడు. ఇంకా టీచర్ ఆంటీ వచ్చి, ఏ ఎవరు మీ పిల్లలా అని ఫాస్ట్గా వెళ్ళి మాట్లాడుతుంటుంది. తినే నా జియా చాలా క్యూట్గా ఉంది, ఇంకా ఈ ఇద్దరి హ్యాండ్సమ్ బాయ్స్లో ఎవరు లింగ్ ఎవరు జిక్ అని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆమె కూడా చాలా స్వీట్ అయిన పర్సన్ లానే ఉంది. జియాకి కూడా టీచర్ ఆంటీని చూడగానే బాగా నచ్చుతుంది. ఇంకా మా పిల్లలు కూడా మిమ్మల్ని అందరినీ చూడాలి అంటున్నారు, మీరందరూ ఒకసారి ఖచ్చితంగా రావాలి అని ఆ లేడీ జియాతో చెప్తున్నప్పుడు జియా నాన్న వచ్చి, ఇంకా వదిలితే వీళ్ళు పెళ్లి కూడా చేసేస్తారు అని అనుకొని మీరు లోపలికి వెళ్ళి థింగ్స్ అంతా రెడీ చేసి పెట్టండి, నేను పిల్లలతో మాట్లాడేసి వస్తాను, ఆ తరువాత మీకు ఆ డిష్ ఎలా చేయాలో నేర్పిస్తాను అని తనని అక్కడి నుండి పంపిస్తుంటాడు. ఆమె కూడా ఓకే ఓకే అని లోపలికి వెళ్తుంటుంది.
ఇప్పుడు జియా నాన్న మాట్లాడుదామని కూర్చుంటున్నప్పుడు జిక్కి ఏం ప్రాబ్లం అని చూశారంటే, నాన్న ఆమెకు కొడుకున్నాడా ఏమి అని అడిగినప్పుడు, అవును నాన్న ఇద్దరు పిల్లలు అని చెప్పగానే, అయితే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే జియాకి ఇద్దరు అన్నలు ఉంటారా, వద్దు వద్దు నేను ఒప్పుకోను అని చెప్తుంటాడు. కానీ లింగ్ వచ్చి, పర్లేదు నాకేం ప్రాబ్లం లేదు నాకు ఓకే అంటాడు. జియా కూడా నాకు ఓకే నాన్న అంటుంది. ఇప్పుడు ఎవర్రా నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పింది, వదిలితే ఇప్పుడే పెళ్లి చేసేలా ఉన్నారు అని జియా నాన్న అన్నప్పుడు, నాన్న మీరు ఇలానే కొన్ని రోజులు ఆమెను డేట్ చేస్తుండండి, ఖచ్చితంగా ఆమె మీద మీకు ప్రేమ కలుగుతుంది అన్నప్పుడు, ఏంటి ప్రేమనా అది కూడా ఈ వయసులోనా, ఛాన్సే లేదు అని జియా నాన్న సిగ్గుపడుతూ చెప్తుంటాడు. ఎందుకు నాన్న వయసు అయిపోతే లవ్ చేయకూడదా ఏమి, అదంతా ఎప్పుడైనా చెయ్యొచ్చు, మీ పేరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందేమో నాన్న అని జియా చెప్తే, అరే ఊరికే ఉండుమా, ఈ ఏజ్ లో నాకెందుకు పెళ్లి, నాకు తోడుగా లింగ్ నాన్న ఉన్నాడు కదా, మేమిద్దరం జాలీగా ఇలానే ఉండిపోతామన్నప్పుడు లింగ్ వచ్చి, మా నాన్ననా మా నాన్న మీతో ఎక్కడ టైం స్పెండ్ చేస్తాడు, తను చేసే ఒకే ఒక పని వర్క్ వర్క్ అని తిరిగి బాగా డబ్బులు ఇవ్వడం అంతే అన్నప్పుడు, ఏం చెప్తున్నావు లింగ్, డబ్బులు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా, అదే కదా పిల్లలకి చాలా ఇంపార్టెంట్, మనీని అంత ఈజీగా తీసుకోకూడదు లింగ్ అని చెప్తుంటాడు. నాకు అది అర్థమవుతుంది నాన్న, కానీ నేను నాన్నలాగా ఉండను, వర్క్ ఆ ఫ్యామిలీనా అని వస్తే నేను ఫ్యామిలీనే చూస్ చేస్తాను నాన్న అని జియా నాన్నకి సూప్ వేస్తుంటాడు. పర్లేదు లింగ్, నిన్ను తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అయిన అమ్మాయి అని చెప్పినప్పుడు లింగ్ వెంటనే జియా చేయి పట్టుకొని, అయితే మీరెందుకు నాన్న జియాని నాకిచ్చి పెళ్లి చేయకూడదు అని అడిగేస్తాడు. జియా నాన్న కూడా ఏదో ఆలోచనలో దానికే ముందినా ఇస్తే పోతుంది అంటాడు. కాసేపు తరువాతనే, ఏమి ఏమన్నావని వాళ్ళని చూస్తే ఇద్దరు చేయి పట్టుకొని కూర్చోంటారు. జియా అయితే దించిన తల పైకెత్తకుండా కూర్చోంటుంది. వాళ్ళని అలా చూసి, ఏమ్రా జరుగుతుంది ఇక్కడ అని జిక్ ని చూస్తే జిక్ వచ్చి, నాన్న ఏం బాధపడకండి, వాడు జియాని మంచిగా చూసుకోకపోతే నా దగ్గర అయిపోతాడు వాడు అన్నట్టు చెప్తుంటాడు. జియా మా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం ఇదంతా అని అడిగినప్పుడు, నాన్న ఏం లేదు అంతా మేము చూసుకుంటాము, మీరు వెళ్ళి ఆంటీని చూడండి అని చెప్తున్నప్పుడే టీచర్ ఆంటీ వచ్చి డిష్ని నేర్పించడానికి జియా నాన్నని పిలుస్తుంటుంది. చూడండి మీరు వెళ్ళండి నాన్న అని తరువాత మాట్లాడుకుందామని తన నాన్నని మాట్లాడనివ్వకుండా లోపలికి పంపిస్తుంటుంది. ఆ టైంలోనే ఈ ట్యాంక్ చూశారంటే జిక్ ఫ్రెండ్ కోసం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసింటుంది అని చెప్పా కదా, అది ఏమంటే ఊరికే తన గర్ల్ ఫ్రెండ్ లాగా ట్యాంగ్ని వాడి అమ్మ దగ్గర యాక్ట్ చేయమనింటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ట్యాంగ్ వచ్చి ఇక నేను యాక్ట్ చేయను అని చెప్పింటుంది. కానీ ఇప్పుడు వాళ్ళమ్మ ట్యాంగ్ని ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి తీసుకొచ్చేలా చెప్పినట్లుంది. సో వాడు కూడా ఇప్పుడు ట్యాంగ్ దగ్గరకు వెళ్ళి, ఆ రోజు మాత్రం నువ్వు వెళ్ళు అని ట్యాంగ్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళింటాడు. కానీ ట్యాంగ్ వచ్చి, లేదు నా వల్ల కుదరదు, నేను ఆల్రెడీ చెప్పా కదా, కావాలంటే నువ్వు ఆఫీస్ నుండి రీఫండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, నేను ఇక యాక్ట్ చేయను అని ఫైనల్ డిసిషన్ని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు వాడు ట్యాంగ్ని అడ్డుకుందామని ట్యాంగ్ చైన్ని పట్టుకుంటాడు. ట్యాంగ్ వచ్చి తన చెయ్యిని తోసేస్తుంది, అప్పుడు వాడి ఫోన్ కింద పడిపోతుంది. వాడేమో ఆ ఫోన్ డిస్ప్లేలో మింగ్యూ ఫోటోని పెట్టుకుంటాడు. దాన్ని చూసిన వెంటనే ట్యాంగ్కి అంతా అర్థమైపోతుంది, వాడు మింగ్యూని లవ్ చేస్తున్నాడు అని. ట్యాంగ్ ఆ ఫోన్ని తీసి చూసి, ఆ రోజు మా ఇద్దరినే కదా ఫోటో తీసావు, అందులో నన్ను మాత్రం కట్ చేసేసి ఇప్పుడు మింగ్యూ ఫోటోని మాత్రం పెట్టుకున్నావు కదా అని చాలా బాధతో అక్కడి నుండి వెళ్తుంటుంది. కట్ చేస్తే జియా లింగ్ ఇద్దరు జియా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటారు. ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు. జియా వచ్చి, ఈ జిక్కి నేను మనీ ఇస్తే తీసుకోవడమే లేదు, వాడి క్రెడిట్ కార్డ్ నెంబర్ తెలిస్తే కూడా నేను ఆ బిల్ని పే చేసేదాన్ని అని అన్నప్పుడు లింగ్ వచ్చి, కానీ నాకు తెలుసు కదా అంటాడు. ఏం చెప్తున్నావు, నీకు తెలుసా, అయితే చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని అడిగినప్పుడు లింగ్ కావాలనే, అయితే నువ్వు క్యూట్గా ఏమైనా చేసావంటే ఇస్తాను అంటాడు. జియా కూడా సరే ఓకే అని చుట్టూ చూసుకుంటుంటుంది. అదంతా ఎవరు లేరు అని లింగ్ అన్నప్పుడు జియా వచ్చి లింగ్ని కిస్ చేస్తుంటుంది. ఓకేనా ఇప్పుడు చెప్పు అన్నప్పుడు, లేదు చాలదు అని చెప్పి లింగ్ జియా పక్కన వెళ్ళి జియాని కిస్ చేసేలా వెళ్తాడు. అంతలో జియా నాన్న లోపలికి వస్తుంటాడు. అంతే జియా జంప్ చేసి పక్కన ఉన్న చైర్ మీద కూర్చుంటుంది. జియా నాన్న లోపలికి వచ్చినప్పటి నుండి వాళ్ళిద్దరిని డౌట్గానే చూస్తుంటాడు. సంథింగ్ రాంగ్ అని అనుకుని, లింగ్ బ్యాండేజ్ కావాలి ఇంట్లో ఉంటే తీసుకొస్తావా అని లింగ్ని అక్కడి నుండి పంపించి ఇప్పుడు జియాని కోపంగా చూస్తుంటాడు. నాన్న ఎందుకు అలా చూస్తున్నావు, నాకు భయంగా ఉంది అని జియా నవ్వుతూ చెప్తుంటుంది. జియా నాన్న కూడా జియా పక్కన కూర్చొని, అవును ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది, నువ్వు చిన్నప్పుడు లింగ్ లింగ్ అని వాడి వెనకాలే తిరుగుతుంటావు, ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ చేసావా ఏమి అన్నప్పుడు, అలా అంతా ఏం లేదు నాన్న, వాడే నాతో వచ్చి చెప్పాడు ఇన్ని ఇయర్స్గా నన్ను లవ్ చేస్తూ నిన్నాడు, లింక్ అంటే మంచి అబ్బాయి మనకు దొరకడు నాన్న, అందుకే ఓకే చెప్పేసా అంటుంది. జియా నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటాడు. ఏం నాన్న మీకు నచ్చలేదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకున్నా అన్నప్పుడు, అలా కాదు జియా, లింక్తో నాకేం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది, ఆమెకు ఊరికేనే మనమంటే నచ్చము అన్నప్పుడు, నాన్న ఆమె ముందులా లేరు,
ఒకరోజు ఫోన్లో కూడా నాతో మాట్లాడారు, చాలానే చేంజ్ అయ్యారు, మీరేం బాధపడకండి, మేము యంగ్స్టర్స్, మేము అంతా చూసుకుంటాము, మీరు ఫస్ట్ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తుంది. జియా నువ్వు ఊరికేనే ఉండవా అన్నప్పుడు, నాన్న నేను సీరియస్గానే చెప్తున్నాను, ఇద్దరూ డేటింగ్కి అంతా వెళ్ళండి అని చెప్తుంటుంది. అరే ఇప్పుడు నా పెళ్ళికి ఏమంత అవసరం అని జియాన అన్నప్పుడు, అవును మరి చూడు ఎలా సిగ్గుపడుతున్నావో అని తన నాన్నని టార్చర్ చేస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో జియా లింగ్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో ఉంటారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే, ఆల్రెడీ చెప్పా కదా జిక్ నైట్ టైమ్స్లో ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాడు అని. సో జిక్ కోసం వెళ్ళింటారు. ఇప్పుడు జిక్కి కనిపించకుండా ఆ షాప్లో కూర్చోంటారు. జియా ఇప్పుడు జిక్కి తెలియకుండా దాక్కోవడం అవసరమా అంటాడు. అవును నువ్వు దాక్కో, మళ్ళీ వాడు చూశాడంటే అంతే అరుస్తాడు అని జిక్ని వాచ్ చేస్తుంటారు. కానీ సడన్గా కనిపించకుండా పోతాడు. ఏమ్రా అంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూస్తే జిక్ వచ్చి వాళ్ళ వెనకాలని నిల్చుంటాడు. ఏ నన్ను ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చేసారా అంటాడు. నిన్ను ఫాలో అంతా చేయాల్సిన అవసరం లేదు, నీ ఫోన్ని లింక్ తన ఫోన్తో కనెక్ట్ చేసేసాడు కదా, సో నువ్వు ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది. అంతేకాకుండా లింక్ నీ క్రెడిట్ కార్డ్ బిల్ని కూడా పే చేసేసాడు, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని కూడా నీ మొబైల్ నుండి డిలీట్ చేసేసాడు. చూడు లింక్ అన్నీ సూపర్గా క్లియర్ చేసేసాడు కదా. చిన్నప్పటి నుండి ఇంతే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాము కానీ లింగ్ వచ్చి మనల్ని కాపాడుతుంటాడు అని చెప్తుంటుంది. వెంటనే జిక్ వచ్చి నిన్నెవరు పే చేయమన్నారు, కొన్ని రోజుల్లో ఇంట్రెస్ట్తో సహా మొత్తం ఇచ్చేస్తాను అని అన్నప్పుడు లింగ్ వెంటనే, నా గర్ల్ ఫ్రెండ్ నీ గురించే తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉన్నింది అని పే చేశాను అంతే అని కావాలని జిక్ని సతాయిస్తుంటాడు. చాలా ఓవర్గా చేస్తున్నారా అని అనుకుని జియాతో, ఓకే నీకేం కావాలి తినడానికి అన్నప్పుడు జియా వచ్చి, నాకు చాక్లెట్ మాత్రం చాలు అని చెప్తుంటుంది. వెంటనే లింగ్ వచ్చి, హే తను అడుగుతుంది అని నైట్లో చాక్లెట్ అంతా ఇస్తావా అని ఎప్పటిలానే చెప్తుంటాడు. అరే నీ లవ్ టార్చర్ తట్టుకోలేకున్నారా, తను సన్నగానే కదా ఉంది, తింటే ఏమి ఇప్పుడు అని చెప్పి జిక్ చాక్లెట్ తీసుకురావడానికి వెళ్తుంటాడు. కానీ ఇక్కడ జియా ఏమో చాలా కేక్స్ అంతా తింటుండడం చూసి లింగ్ జియాని కోపంగా చూస్తుంటాడు. ఈ ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కరోజే అని చెప్పి జియా తింటుంటుంది. ఇంకా నెక్స్ట్ డే జియా నాన్నని చూపిస్తారు. ఇప్పుడు తనే జిక్ తెచ్చిన ఆ డాగ్ ని చాలా ప్రేమతో చూసుకుంటుంటాడు. ఓకే లేట్ అయింది అని షాప్ ని క్లోజ్ చేస్తున్న ఆ టైంలో జిక్ అమ్మ తన బాబుతో పాటు అక్కడికి వస్తుంది. ఏం ఈ టైంలో వచ్చారు, రండి రండి లోపలికి రండి అని కూర్చోపెట్టి ఆ చిన్న బాబుకి నూడిల్స్ అంతా చేసి ఇచ్చి తనని చాలా కేర్ చేసుకుంటుంటాడు. జిక్ అమ్మ వచ్చి, తిను ఇంకా మారనే లేదు అలానే ఉన్నాడు అని చూస్తుంటుంది. ఇంకా జియా నాన్న వచ్చి, ఏమైంది మీరు ఇంత నైట్లో అంతా రారు కదా అని అడిగినప్పుడు, మీకు తెలుసో లేదో అని నాకు తెలీదు, లింక్ తన షాప్ని చూసుకుంటూ అలానే నైట్ టైమ్స్లో వేరొక షాప్లో వర్క్ చేస్తున్నాడు, కానీ తనకి జాబ్ మనీ పంపిస్తుంటాడు కదా, మరెందుకు తను పార్ట్ టైంగా జాబ్ చేస్తున్నాడు, సంథింగ్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా జావ్కి ఒక అబ్బాయి పుట్టినట్లు ఉంది, వాడికి ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది అని విన్నాను, అందుకే తను లింగ్ మళ్ళీ ఇక్కడ రావడానికి ఒప్పుకుంటాడు. ముందు జావ్తో మాట్లాడితేనే ఏమని తెలుస్తుంది, మీ దగ్గర ఏమైనా తన నంబర్ ఉందా అని అడిగినప్పుడు, ఆ ఉంది కానీ చాలా ఇయర్స్ ముందు ఇచ్చింది, ఇప్పుడు వర్కింగ్లో ఉందా లేదా అని తెలీదు, ఓకే ట్రై చేసి చూడండి అని నంబర్ ఇస్తాడు. జిక్ అమ్మ కూడా కాల్ చేస్తుంది, ఆ జాబ్ కూడా జరిగిందంతా చెప్తాడు. సో ఇప్పుడే వాళ్ళకి తెలుస్తుంది జిక్ లండన్లో ఉన్నప్పుడు పార్ట్ టైంగా వర్క్ చేసే తన ఫీ అంతా కట్టాడు, జాబ్ 1 రూపాయి కూడా ఇవ్వలేదు అని. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చిన్నపిల్లాడు ఏం చేస్తుంటాడంటే, డాగ్కి పెట్టిన ఫుడ్ని తీసి తింటుంటాడు. జిక్ అమ్మ కూడా తనని చూసుకోనిండదు. కానీ జియా నాన్న వచ్చి, ఎక్కడ అబ్బాయి అని చూస్తే వాడు అలా డాగ్కి పెట్టింది తింటుండడం చూసి ఫాస్ట్గా తనని ఎత్తుకొని, కన్నా అంకుల్ దగ్గర అడిగితే నీకు మళ్ళీ చేసి ఇచ్చింటాను కదా, ఇలా డాగ్కి పెట్టిందంతా తినకూడదు, రా హ్యాండ్ వాష్ చేద్దామని చాలా కేరింగ్గా తనని చూసుకుంటుంటాడు. జియా నాన్న ఆ బేబీతో అలా ఉండడం చూసి జిక్ అమ్మ మనసు కరిగిపోతుంది. ఇంకా జియా నాన్న వచ్చి, జిక్ గురించి తెలిసిన తరువాత నా కొడుకు లండన్లో చాలా కష్టపడినట్లు ఉన్నాడు, కానీ నేను ఇక్కడ తనకి ఎలాంటి హెల్ప్ చేయకుండా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో కూడా తెలియకుండా దేనికి పనికిరాని నాన్నగా ఉన్నాను అని చాలా ఫీల్ అయి మాట్లాడుతుంటాడు. మేము ఇలా చెప్తున్నారు, మీరొక్కరే ముగ్గురిని పెంచి పెద్ద చేశారు అని జిక్ అమ్మ అన్నప్పుడు, నేనెక్కడ పెంచాను, నేనొక కుక్, మంచిగా కుక్ చేస్తాను, ఇంకా ముగ్గురికి బాగా కుక్ చేసి ఇచ్చాను అంతే అని చెప్పి తను ఇలా ముగ్గురు పిల్లల్ని పెంచడం పెద్ద విషయం ఏం కాదు అన్నట్లు చెప్తుంటాడు. తన మనసు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు అని అర్థం చేసుకుంటుంది జిక్ అమ్మ. ఇంకా జావ్కి ఇప్పుడు తెలిసిపోతుంది కదా జిక్ ఫైనాన్షియల్గా కష్టపడుతున్నాడేమో అని జిక్కి కొంచెం అమౌంట్ని సెండ్ చేస్తాడు. జిక్ కూడా ఎవరది మనకి ఇంత అమౌంట్ వేశారు అని చూస్తున్నప్పుడు జిక్కి కాల్ వస్తుంది, ఎవరో కాదు జావ్నే కాల్ చేసింటాడు. తను ఏమంటాడంటే, నువ్వెందుకురా ఇంత మొండిగా ఉన్నావు, నేను నిన్ను నాతో ఉండకు అని చెప్పలేదు, అంతేకాకుండా సపరేట్గా వెళ్ళి జాబ్ చేసి ఇలా అంత కష్టపడు అని చెప్పలేదు, నేను చెప్పిందంతా ఆ జియా ఫ్యామిలీని వదిలి వచ్చేయని మాత్రమే,
కానీ నువ్వు నా మాట వినకుండా పొగరుగా అంతా నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళి ఇప్పుడు కష్టపడుతుంటే నేనేం చేయగలను? మీ అమ్మ ఎమ్రా అంటే కాల్ చేసి అలా తిట్టుంది. నువ్వు మీ అమ్మని మాత్రం క్షమిస్తావు కానీ నన్ను మాత్రం క్షమించవా అని అడిగినప్పుడు జిక్కి వస్తుంది చూడండి కోపం. మీరెందుకు నాకు మనీ సెండ్ చేశారు? మీ మనీ అంతా నాకేం వద్దు, నేను తిరిగి మీ మనీని సెండ్ చేసేస్తాను అని అన్నప్పుడు మీ అమ్మనే రా చెప్పింది అనగానే ఆమెం నా అమ్మ కాదు, ఇంకోసారి అలా అంతా చెప్పకండి, తన పేరు కూడా నా దగ్గర చెప్పకండి అని చాలా కోపంతో అరుస్తుంటాడు. జిక్ ఇప్పుడు ఎంత కోపంలో ఉన్నాడంటే తన ఫోన్ని కూడా కింద వేసి పగలగొడుతుంటాడు. ఆ టైంలోనే జియా లోపలికి వస్తుంది. వీడు ఇలా మొబైల్ అంతా పగలగొట్టడం చూసి జిక్ నీకు ఏమైంది అని అడుగుతుంది. కానీ జిక్కి ఇప్పుడు తల పగిలిపోయేలా ఉంటుంది, అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. తన అమ్మ మీద అంత కోపం, దాన్ని కంట్రోల్ చేసుకోలేక జియాని తోసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తుంటాడు. జియా కూడా వెనకాలే పరిగెత్తుతుంటుంది కానీ అలానే కనిపించకుండా పోతాడు. ఇక్కడికి వెళ్ళాడనే అర్థం కాలేదు. ఇప్పుడు లింగ్, జియా, జియా ఫ్రెండ్స్ అందరూ జిక్ని వెతుకుతుంటారు. వాడేమో అసలు ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే జియా వచ్చి ట్యాంగ్ ఫేస్ డల్గా ఉండడం చూసి నువ్వేమైనా ఏడ్చావా ఏంటి, ఓకే మీరిద్దరూ రూమ్కి వెళ్ళండి, మేమిద్దరం వెళ్ళి జిక్ని తీసుకొస్తామని చెప్పి లింగ్, జియా ఇద్దరు జిక్ని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు మింగ్యు, ట్యాంగ్ ఇద్దరు రూమ్కి వెళ్తున్నప్పుడు మింగ్యు చాలా టెన్షన్గా ఉండడం చూసి ట్యాంగ్ వచ్చి నువ్వేమైనా జిక్ని లవ్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. హే ఏంటి లూస్లా మాట్లాడుతున్నావు, అలా అంతా ఏం లేదు, అవును నువ్వెందుకు ఏడ్చినట్లు ఉన్నావు అన్నప్పుడు అంతా నా తలరాత అని చెప్పి మింగ్యు చేయి పట్టుకుని రూమ్లోకి వెళ్తుంటుంది. ఆ టైంలోనే ఈ జిక్ ఎక్కడ వెళ్ళాడు అని చూస్తే నేరుగా తన అమ్మ పెట్టుకున్న షాప్కి వెళ్ళి డోర్ని గట్టిగా కొడుతుంటాడు. లేట్ నైట్ అవ్వడం వల్ల షాప్ని ఆల్రెడీ క్లోజ్ చేసింటారు, అయినా కూడా ఆ డోర్ని పగలగొట్టేలా కుడుతుంటాడు. కాసేపట్లోనే లింగ్ ఇంకా జియా జిక్ని వెతుక్కుంటూ ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అనుకున్నాం నువ్వు ఇక్కడికే వచ్చింటావు అని ఫాస్ట్గా జిక్ పక్కన వెళ్ళి ఏమ్రా ఏమైంది అని లింగ్ అడుగుతుంటే జియా వచ్చి నేను ఇంకో షూ ఎక్కడ అని దూరంలో పడి ఉన్న షూని తీసుకొచ్చి జిక్ కాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా అని చూసి తన కాళ్ళంతా క్లీన్ చేసి ఇంకో షూని వేస్తుంటుంది. జియా అలా అంతా చేయడం చూసి హార్ట్ బ్రోక్లో ఉన్న జిక్కి జియా చూపించే ప్రేమ వల్ల వాడు ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఫాస్ట్గా వెళ్ళి జియాని హక్ చేసుకుంటాడు. కానీ వాడి ఎమోషన్స్ ఇప్పుడు కంట్రోల్లో లేదు కదా, సో వాడు అసలు ఏం చేస్తున్నామని తెలియకుండా జియా మెడని గట్టిగా పట్టుకుంటాడు. జియా కూడా జిక్ మెడ నొప్పిగా ఉంది, నేను బ్రీత్ కూడా చేయలేకున్నా, వదులు వదులు అని చెప్పలేక అరుస్తుంటుంది. వెంటనే లింక్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని జిక్ జియా మెడను టైట్గా పట్టుకున్నావురా, కొంచెం కూల్ అవురా అని చెయ్యిని రిమూవ్ చేస్తాడు. ఇప్పుడు జిక్ జియాని చూస్తాడు చూడండి, ఆ చూపులో 1000 ఎమోషన్స్ కనిపిస్తుంటుంది. జిక్కి చిన్నప్పటి నుండే జియా మీద అంత ప్రేమ కేరింగ్ ఉంటుంది. ఇప్పుడు జిక్ బాధలో ఉన్నప్పుడు జిక్ చూపించిన అదే ప్రేమను ఇప్పుడు జియా జిక్ మీద చూపిస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.